నిండా ముంచింది. ఏ పిల్లలు పక్కన పిలుచుకోప. ఇప్పుడు మీ మండలానికి కొనుగోలుకి ఎన్ని క్వింటల్స్ టన్ను అధికారులు మొత్తం రైతులకు అన్ని అసలేంటి ఖర్చు కొడతారు ప్రభుత్వం దళారి కదండి. మన ఈ క్రాప్ ఉంది కదా అక్కడ దొరుకుతుంది విషయం దళారి అంత ఫ్రాడ్ ఒక్క బాధ బయటపడితే కరెక్ట్ గా మొత్తం బయటపడుతుంది. ఈ క్రాప్ లో మరి మీకు నమోదు చేసుకోబడ్డారు మీరు ఏం పండిస్తారు మీరు వెళ్ళి మేము పండించకపోయినా వాళ్ళ పాస్ బుక్ లో ఎంటర్ చేసి డబ్బులు పడిపోతాయి. డబ్బులు పడతాయి అంటే వీళ్ళు ఏం చేస్తారు కర్ణాటక అమ్ముకుని అక్కడ కొని ఎంత 1,100 రూపాయలు కొంటారు 1,200కి 1,100 కొంటారు ఇక్కడికి వచ్చి 1,800. దళారుల ప్రభుత్వం ప్రభుత్వం అన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ లోన్ చూడండి వాళ్ళు మా 73 లక్షల ఎకరాల పంట నష్టపోతే వాళ్ళు 277 కోట్లు అది కూడా ఇప్పుడు ఇవ్వాల్సింది 17,000 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ. ఇంత ఇస్తే ఇక రేపు విత్తనాలు కూడా సరిపోయాయి పంట కూడా లేదు. అవసరం ఉద్యమించాలి విత్తనం ప్రతిపక్షాలు ఉన్నాయి మంచి సూచనలు ఇస్తాం పాటించడం వీళ్ళు ఎవరు చెప్పినా వినపడదు అసలు చెవిటి మూగ ప్రభుత్వం అంటే మన ముఖ్యమంత్రి ఎట్లా ఉందంటే గారద బొమ్మను గేల కస్తూరి తిలకము మరకటమ్మను గేల మన శారదులమ్మను గేల శుష్కర పువ్వు పంపు శోకరమ్మను గేల సూత పలము మార్జాలమ్మను గేల మల్లెపు దండ అది అలాగే గట్లు గడ్డలు మహిషానికి ఎలా నిర్మలమైన వస్త్రములు భగసంతతికి ఎలా పంజరం పంజరంలాగుంది ఈ ప్రభుత్వం. ఇప్పటికైనా మేము అడిగిన డిమాండ్లన్నీ మీరు నెరవేర్చకపోతే ఇక తమ భేదం వీళ్ళేంటంటే ముఖ్యంగా మేము మైండ్ గేమ్ ప్లే చేస్తున్నాం. మైండ్ గేమ్ ప్లే ఏంటంటే ప్రాంతాలు కులాలు మతాలు సమాజంలో సమాజానికి విచ్ఛిన్నం చేసి పరిపాలన సాగిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు చూస్తున్నాం మన దేవాలయాల మీద ఏంటి దౌర్జన్యాలు ఇవన్నీ ఇది ప్రతి ఒక్కళ్ళు గండిస్తారు హిందువులమే కాదు అటు మనం మైనారిటీ వాళ్ళైతేనేమి అటు క్రిస్టియన్స్ అయితేనేమి అందరూ కూడా ఏంటో అసలు ఏం అర్థం కాని పరిస్థితి మనం మనం చూసాం. అక్కడ 4 సినిమాల్లో 3 సినిమాలు ఎక్కడ మన ఇంద్రకిలాది అమ్మవారి దుర్గమ్మ వారి గుళ్ళో 3 మాయమైపోయింది. అక్కడేమో అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి రథం తగలబెట్టారు. అక్కడేమో మొన్న రామతీర్థంలో సీతమ్మవారి తల నానా విధాలుగా అసలు భయప్రాంతుల్ని చేసి ఎవరికి భయపడలేదు. మన తెలుగు పౌరుషం ఏది రామారావు మనకి ఇచ్చిన వారసత్వం అది ప్రతి ఒక్కరికి తిరగబడతాం. మన సూచనలు తీసుకొని మారకపోతే తిరగబడదాం తప్పకుండా. ఇవాళ ఢిల్లీలో చూస్తాం మనం రైతులు అంటే ఏంటో గజ గజ కేంద్రం ప్రభుత్వం కొడుకుపోయేలా చేస్తున్నారు. తప్పకుండా మనం సూచనల మేరకు వాళ్ళు మన సూచనలకి వాళ్ళు స్పందించకపోతే తప్పకుండా మనం రోడ్డెక్కుతాం ఉద్యమం చేస్తాం.